గ్యార్వీ ఏ విధంగా చేయాలి? చాలామంది ప్రశ్నించారు. సోదరులారా, సోదర మహాసేవులారా, ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారంగా చూసినట్లయితే నాలుగవ నెల అనగా రబియుల్ ఆఖిర్ అనే నెలని గ్యార్మీ యొక్క నెల అని కూడా అంటారు. సోదరులారా, సోదర మహాసేవులారా, ఈ నెల మొత్తంలో ఎప్పుడైనా మీరు గ్యార్మీ చేసుకోవచ్చు. మిగతా నెలలో చేసుకోకూడదని అంటే అలా ఏమీ కాదండి. సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ గ్యార్మీ అనే ప్రత్యేక నెల ఉంది కదండి, రబ్యుల్ ఆఖిర్ అనే నెల. చాలామంది ప్రజలు ఇదే నెలలో చేస్తారు. సోదరులారా, సోదర మహాసేవులారా, రబ్యుల్ ఆఖిర్ అనే నెల యొక్క 11వ తేదీన మీరు నమాజే మగ్రిబ్ చేసిన తర్వాత మీరు పాయసం వండండి ఇంట్లో, లేదంటే బిర్యానీ వండండి, లేదంటే స్వీట్ హాట్ ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ ముందు పెట్టి ఫాతిహా చేయండి. సోదరులారా, సోదర మహాశివులారా, ఫాతియా చేసిన తర్వాత దుఆలో ఏం చేస్తారంటే, ఓ అల్లా, నేను చదివిన ఖురాన్ యొక్క వాక్యాలు, ఖురాన్ యొక్క సూరాలు, దీని యొక్క పుణ్యం గౌసీ ఆజం పీరానే పీర్ దస్తగీర్ రదియల్లాహు తాలాను వారి పైన నేను అమర్పణ చేస్తున్నాను, దీనిని స్వీకరించు అని మీరు దువా చేయండి. సోదరులారా, సోదర మహాశివులారా, ఈ ఫాతియా ఎప్పుడైతే మీరు పూర్తి చేస్తారో అల్లాహ్ మీ పైన కారుణ్యాన్ని చూపుతాడు. అదే విధంగా గౌసీ ఆజం రదియల్లాహు తాలా అను వారు మీతో ఆనందంగా ఉంటారు. రెండు విషయం ఏమిటంటే, ఇదే గ్యార్మీ యొక్క నెలలో కొన్ని ఏరియాలలో గ్యార్మీ యొక్క ప్రోగ్రామ్ ని అరేంజ్ చేస్తారు. అక్కడ మత గురువుల్ని పిలుస్తారు. సోదరులారా, సోదర మహాశివులారా, తప్పకుండా ఈ యొక్క పని చేయండి. ఎక్కడైతే అల్లా మరియు అల్లాహ్ యొక్క వలి యొక్క ధ్యానం అవుతుందో స్వయంగా దేవదూతలు కూడా ఆ యొక్క పవిత్రమైన సభలో హాజరవుతారు. అందుచేత సోదరులారా, తప్పకుండా గ్యార్మీ యొక్క కార్యక్రమాన్ని చేయండి, ప్రోగ్రామ్ ని అరేంజ్ చేయండి. అలాగే మూడో విషయం ఏమిటంటే, ఇదే గ్యార్మీ యొక్క కార్యక్రమంలో చాలా మంది డప్పులు వాగిస్తారు, అలాగే డీజే పెడతారు, డాన్స్ కూడా చేస్తారు. సోదరులారా, సోదర మహాశివులారా, అహ్లే సున్నత్వ జమాత్ కి మరియు డీజే డాన్స్లు అలాగే డప్పులు వాయించడం దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎవరైతే గ్యార్మీ యొక్క పేరు మీద డీజే వాగిస్తున్నారో, డప్పులు వాగిస్తున్నారో, డాన్స్లు చేస్తున్నారో, అటువంటి మనుషులకు అహ్లే సున్నత్వ జమాత్ కి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే అహ్లే సున్నత్వ జమాత్ యొక్క పుస్తకాలు ఎక్కడ కూడా రాసి లేదు, మీరు డీజే పెట్టండి, మీరు కవ్వాలి పెట్టండి, ఎక్కడ కూడా మీకు రాసి కనపడదు. సోదరులారా, సోదర మహాశివులారా, దీనికన్నా మంచి పని ఏంటంటే, అసలు ఈ గ్యార్మీ యొక్క కార్యక్రమాన్ని మీరు చేయకుండా ఇంట్లో సింపుల్ గా ఫాతియా చేసుకోండి. ఎందుకంటే సోదరులారా, ఒకవేళ మీరు డీజే పెట్టినట్లయితే, డాన్సులు చేసినట్లయితే, మీకు పాపం వస్తుండే, కానీ పుణ్యం అల్లా మీకు అస్సలు ఇవ్వడు. గౌసీ ఆజం వారి యొక్క ఆనందం కోసం మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, కానీ సోదరులారా, ఆయన యొక్క ఆనందం మీరు పొందలేరు, ఆయన యొక్క నిరాశ తత్వాన్ని మీరు పొందుతారు. అల్హమ్దులిల్లా, నేను చాలా ఏరియాలో వెళ్ళాను సోదరులారా, ఎన్నో పల్లెటూరు యొక్క గ్రామాల్లో నేను వెళ్ళాను. అల్హమ్దులిల్లా, చాలా మందికి కూడా తెలియజేశాను. అల్హమ్దులిల్లా, ఈరోజు ఆ యొక్క నగరాలలో నేను ప్రసంగం ఇవ్వడానికి వెళ్తున్నాను. అలాగే ఆ యొక్క నగరంలో 5-6 సంవత్సరాల క్రితం డీజేలు అలాగే డప్పులు వాగించేవారు, ఇవన్నీ నిషేధించారు. అల్హమ్దులిల్లా. అలాగే సోదరులారా, సోదర మహాశివులారా, ఈ యొక్క వీడియో ద్వారా నేను ఒకే ఒక్క సందేశాన్ని మీ చేతిలో పెట్టదలుచుకున్నాను. అదేంటంటే, మీరు ఎప్పుడైతే గ్యార్మీ యొక్క కార్యక్రమాన్ని చేస్తారో చేయండి, చాలా మంచి పని, అల్హమ్దులిల్లా. కానీ ఆ యొక్క కార్యక్రమంలో డీజే అస్సలు పెట్టవద్దు, డప్పులు అస్సలు వాయించవద్దు. నాత్ షరీఫ్ చదవండి, ఖురాన్ ఖానీ పెట్టండి, అలాగే గౌసీ ఆజం రదియల్లాహు తాలాను వారి యొక్క గొప్పతనాన్ని వినడం కోసం మత గురువుని పిలిపించండి. సోదరులారా, ఆ సమయంలో గౌసీ ఆజం వారు ఆనందిస్తారు, గౌసీ ఆజం వారి యొక్క ఆనందాన్ని మీరు పొందుతారు, మీ యొక్క గ్యారమీని కూడా అల్లాహ్ స్వీకరిస్తాడు.